don't forget to like, share and subscribe Ada 24/7 channel. Also download Ada 24/7 app. Don't forget to and subscribe Ada 24/7 channel. Also download Ada 24/7 app. Don't forget to like, subscribe Ada 24/7 channel. Also download Ada 24/7 app. Don't forget to like, share and subscribe Ada 24/7 channel. Also download Ada 24/7 app. Don't forget to like, share and subscribe. Yes, very good morning friends. Welcome to Ada 24/7 official Telugu channel. Andariki namaskaram. Am I audible everyone? Yes, am I audible? So andariki namaskaram. Ela unnaru andariki? Yes, so friends manaki get set go exam festival chaala mandi basic students ane vallaki SSC banking APSI APAPSC alage TSPSC exams gurinchi zero knowledge untundi. అలాగే ఆల్రెడీ ప్రిపేర్ అయిన మధ్య స్టూడెంట్స్ కూడా ఉంటారు. సో ఇటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక ఏకైక ప్లాట్ఫామ్స్ అంటే బేసిక్స్ నుంచి ఇక్కడ మనం చెప్పడం జరుగుతుంది అడా 247 ఛానల్లో. సో ఇటువంటి బేసిక్స్ నుంచి నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి కరెక్ట్ ప్లాట్ఫామ్ 70s ఈ యొక్క టైప్ ఆఫ్ అడా 247. సో ఇక్కడ మీ అందరికీ అందిస్తుంది 77% ఆన్ ఆల్ స్టడీ మెటీరియల్స్ బై యూజింగ్ Y265 కోడ్. సో జీరో నాలెడ్జ్ నుంచి అయినా స్టార్ట్ చేయొచ్చు. ఇక్కడ మనం బేసిక్స్ నుంచి చెప్తాం ఇప్పుడు కూడా. ఎస్, సో అడా 247 యాప్ నుంచి మీరు పర్చేస్ చేస్తే Y265, అలాగే 80% ఆన్ ఆల్ బుక్స్ యూజ్ కోడ్ Y265 ఫ్రెండ్స్. మనకి బుక్స్ ఫర్ సెలక్షన్ సెలబ్రేటింగ్ ది న్యూ ఏస్ ఎడిషన్ బుక్ లాంచ్. ఓకే, సో మనకి ఇక్కడ 80% ఆఫర్ అనేది లభిస్తుంది. సో ఈ యొక్క టైప్ ఆఫ్ అవకాశాన్ని ఉపయోగించుకోండి. వన్ సెకండ్.
ఓకే సారీ గైస్ సో ఐమ్ ఆడిబుల్ నౌ సారీ సారీ ఫ్రెండ్స్ ఎస్ సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్ మనకి టైగర్ రిజర్వ్ ఒకటి న్యూస్లో ఉంది ఫ్రెండ్స్ అదేంటంటే నెవెగాంవ్ నాజ్గిరా టైగర్ రిజర్వ్ ఎన్ఎన్టీఆర్ ఈ ఎన్ఎన్టీఆర్ అనేది మనకి దీంట్లో ఎందుకు న్యూస్లో వచ్చిందంటే మాలినిస్టిక్ లెపర్డ్ కామన్లీ నోన్ యాజ్ బ్లాక్ ప్యాంథర్ సో మనకి రేపు ఉదయం క్వశ్చన్స్ అడుగుతాడు ఎలా అంటే బ్లాక్ ప్యాంథర్ ఈ కింది వాటిలో మెలనిస్టిక్ లెపర్డ్ అనగా ఏంటి అని అడుగుతాడు బ్లాక్ ప్యాంథర్ అని చెప్పాలి అలాగే ఇది హ్యాస్ బీన్ రికార్డెడ్ ఇన్ నావగాన్ నాజ్గిరా టైగర్ రిజర్వ్ ఆఫ్ మహారాష్ట్ర సో ఇక్కడ మనకి తెలియాల్సిందేంటంటే ఎస్ కొత్త టైగర్ రిజర్వ్స్ కానీ నేషనల్ పార్క్స్ కానీ ఇవన్నీ కూడా మనకి న్యూస్లో పడినవి ఎగ్జామినర్స్ కంట్లో పడతాయి సో మీరందరూ ఏం చేయాలంటే ఇటువంటివి కరెంట్ అఫైర్స్లో ఉన్న స్టాటిక్ బిట్స్ వెతుక్కోవాలి సో అందే నేను ఎప్పుడు చెప్తుంది ఏంటంటే ఎప్పుడు కూడా బట్టి పట్టడానికి ప్రయత్నించొద్దు ఒకేసారి డంప్గా నాలెడ్జ్ని పెట్టుకోవడానికి ట్రై చేయొద్దు రోజు వారీగా మనం ఇలాంటివి చదివితే మనకి ఆటోమేటిక్గా గుర్తుండిపోతుంది ఎస్ మనకి నెవెగాంవ్ నాజ్గిరా టైగర్ రిజర్వ్ అనేది మహారాష్ట్రలో ఉంది ది టైగర్ రిజర్వ్స్ కంప్రైజెస్ ది నోటిఫైడ్ ఏరియా ఆఫ్ నెవెగాంవ్ నేషనల్ పార్క్ నెవెగాంవ్ వైల్డ్ లైఫ్ శాంచురీ నాజ్గిరా వైల్డ్ లైఫ్ శాంచురీ న్యూ నాజ్గిరా వైల్డ్ లైఫ్ శాంచురీ అండ్ కోకా వైల్డ్ లైఫ్ శాంచురీ సో చూసారా ఇప్పుడు అభయారణ్యాలు ఎక్కువగా ఉంటాయి మనకి 540+ అభయారణ్యాలు ఉన్నాయి మనకి సో ఇటువంటివి కూడా అడుగుతూ ఉంటాడు మనకి కోకా వైల్డ్ లైఫ్ శాంచురీ అన్న ఎక్కడ ఉంటాడు ఇవన్నీ కూడా మనకి స్టాటిక్ బిట్స్ మనం ఏదో ఒక బుక్లో చదువుకోకుండా మనం రోజు కరెంట్ అఫైర్స్ ద్వారా చదువుకుంటే అది గుర్తుండిపోతుంది ఫ్రెండ్స్ అలాగే ఎన్ఎన్టీఆర్ హ్యాస్ కనెక్టివిటీ విత్ మేజర్ టైగర్ రిజర్వ్స్ ఇన్ సెంట్రల్ ఇండియా లైక్ కన్నా అండ్ పెంచ్ టైగర్ రిజర్వ్ చూడండి ఈ యొక్క చిన్న ఆర్టికల్లో మనం చాలా రివిజన్ అయిపోతుంది ఇక్కడ కన్నా అండ్ పన్నా టైగర్ రిజర్వ్స్ ఎక్కడ ఉన్నాయి మధ్యప్రదేశ్ అలాగే పెంచ్ దదోబా అందారి టైగర్ రిజర్వ్ కూడా మహారాష్ట్రలో ఉన్నాయి ఇంద్రావతి టైగర్ రిజర్వ్ ఇన్ ఛత్తీస్గఢ్లో ఉంది అలాగే ఇండైరెక్ట్లీ విత్ ది కవాల్ అండ్ నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్ ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ అండ్ అచన్ మకార్ టైగర్ రిజర్వ్ ఇన్ ఛత్తీస్గఢ్ ఓకే ఇట్ ఈస్ ఆల్సో కనెక్టెడ్ టు ఇంపార్టెంట్ టైగర్ బేరింగ్ ఏరియాస్ లైక్ ఉర్మెద్ కర్హందలా శాంచురీ అండ్ బ్రహ్మపురి డివిజన్ సో చూడండి ఎన్ని ఈరోజు మనం టైగర్ రిజర్వ్స్ కానీ ఓకే సో ఇవన్నీ కూడా మనం నేషనల్ వైల్డ్ లైఫ్ శాంచురీస్ కానీ మనం చూడడానికి ఒక మంచి ఆర్టికల్ అయితే ఇది అనుకోవచ్చు మనం ఓకే సో ఫ్రెండ్స్ మనం ఇలా ఎప్పుడైనా ఒక టైప్ ఆఫ్ ఆర్టికల్లో ఇటువంటివి పడితే మటుకు అవన్నీ కూడా నోట్ చేసుకోండి ఎందుకంటే ముఖ్యంగా ఇవే మ్యాక్సిమం ఇస్తాడు స్టాటిక్ బిట్సే ఇవి బట్ ఏ స్టాటిక్ బిట్స్ ఇస్తాడంటే న్యూస్లో ఉన్న స్టాటిక్ బిట్స్ ఇస్తాడు ఓకే సో గుర్తుపెట్టుకోండి నెవెగాంవ్ నాజ్గిరా టైగర్ రిజర్వ్ అనేది మహారాష్ట్ర సో కోకా వైల్డ్ లైఫ్ శాంచురీ అనేది మహారాష్ట్ర అలాగే మనకి ఈ యొక్క తదోబా అనేది మహారాష్ట్ర అందారి మహారాష్ట్ర పెంచ్ అండ్ కన్నా మహారాష్ట్ర నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్ అనేది మనకి తెలంగాణ ఆంధ్ర ఓకే అచన్ మఖం కమార్ అనేది టైగర్ రిజర్వ్ అనేది ఛత్తీస్గఢ్ ఎస్ ఇది మనకి ఒక చిన్న ఆర్టికల్ హిందూలో పడింది నెవెగాంవ్ నాజ్గిరా టైగర్ రిజర్వ్ గురించి ద బ్లాక్ ప్యాంథర్ ఇన్ ఏషియా అండ్ ఆఫ్రికా ఇస్ బ్లాక్ లెపర్డ్ దాన్ని ప్యాంథరా పెరడాస్ అంటాం ఏమంటాం ఫ్రెండ్స్ ప్యాంథరా వన్ సెకండ్ ఎస్ ప్యాంథరా పెరడస్ అండ్ వన్ ఇన్ ద యుఎస్ ఇన్ బ్లాక్ జాగ్వార్ సో ఇక జాగ్వార్ చూసారా జాగ్వార్ ద లెపర్డ్ వాజ్ రికార్డెడ్ ఇన్ కెమెరా ట్రాప్స్ డ్యూరింగ్ ఫేజ్ 4 ఎస్టిమేషన్ ఇన్ ఎన్ఎన్టీఆర్ ఇన్ ఫిబ్రవరి ఓకే సో ఇక్కడ మన బ్లాక్ ప్యాంథర్ సేమ్ స్పీషీస్ యాజ్ ఎ నార్మల్ కలర్డ్ ప్యాంథర్ విత్ అ హై అమౌంట్ ఆఫ్ పిగ్మెంట్స్ మెలనిన్ అంటాం గీతలు మచ్చలు యూజింగ్ దిస్ యానిమల్ టు అపియర్ టు బి బ్లాక్ ఓకే సో వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా ఇది మహారాష్ట్ర నాజ్గాంవ్ నాజ్గిరా టైగర్ రిజర్వ్లో మనకి కనబడింది ఫ్రెండ్స్ అలాగే మనకి బలియా వీట్ అనేది కొద్దిగా న్యూస్లో అయితే బాగా ఉంది బలియా వీట్ గుడ్ మార్నింగ్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్ సో ఇక్కడ మనకి బలియా వీట్ అనేది ద ఫస్ట్ షిప్మెంట్ ఆఫ్ జియోగ్రఫికల్ ఇండికేషన్ జిఐ సర్టిఫికేట్ బలియా వెరైటీ ఆఫ్ వీట్ వాజ్ ఎక్స్పోర్టెడ్ టు కెన్యా అలాగే శ్రీలంక ఫ్రమ్ గుజరాత్ సో ఎప్పుడైనా ఇలాంటి న్యూస్ వచ్చినప్పుడు డైరెక్ట్గా ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేసిందని అడగచ్చు లేదంటే బలియా వీట్ ఏ యొక్క స్టేట్ నుంచి ఏ స్టేట్ ఆరిజిన్ యొక్క జిఐ ప్రొడక్ట్ అని చెప్పొచ్చు సో ఇక్కడ జియోగ్రఫికల్ ఇండికేషన్ ప్రొడక్ట్ ఏది అంటే గుజరాత్ సంబంధించిన బలియా వీట్ గోధుమలు ఓకే దిస్ వీట్ వెరైటీ హ్యాస్ హై ప్రోటీన్ కంటెంట్ అండ్ స్వీట్ ఇన్ టేస్ట్ ఇది ఒక రేరెస్ట్ ఒక ఫినామినా రేరెస్ట్ స్వీట్ ఇస్ టేస్ట్ అలాగే ద క్రాప్ ఇస్ గ్రోన్ మోస్ట్లీ అక్రాస్ ది బల్ రీజియన్ ఆఫ్ గుజరాత్ ముఖ్యంగా మనకి వీట్ అనగానే వన్ ఆఫ్ ది కూల్ గోయింగ్ క్రాప్ ఓకే సో మనకి కూల్ గ్రోయింగ్ క్రాప్ అంటాం అలాగే దీన్ని రబీ క్రాప్ పంట అని కూడా అంటాం రబీ పంట అంటాం ఓకే సో రబీ పంట అనేది ఎప్పుడు వేస్తారు ఫ్రెండ్స్ అక్టోబర్ నుంచి మనకి స్టార్ట్ చేస్తారు ఈ పంటని అక్టోబర్ జూలై నుంచి జూన్ నుంచి అక్టోబర్ వరకు ఖరీఫ్ ఉంటే ఖరీఫ్ తర్వాత సాగు చేసే భూమి మీద ఖరీఫ్ పంటలు ఏమంటే రబీ క్రాప్స్ అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతాయి
సో ఇలా మనకి ఈ వీట్ గురించి మనకి న్యూస్లో ఉంది. బలియా వీట్ గుర్తుపెట్టుకోండి. గుజరాత్, ఇట్ ఈస్ గ్రోన్ ఇన్ రైన్ ఫెడ్ కండిషన్స్ వితౌట్ ఇరిగేషన్ అండ్ కల్టివేషన్ ఇన్ అరౌండ్ 2 lakh hectares అగ్రికల్చర్ ల్యాండ్ ఇన్ గుజరాత్. ముఖ్యంగా గుజరాత్లో మనకి వెరీ ఇంపార్టెంట్ మనకి బిట్స్ అయితే మనం చూసాం. ఓకే, కాటన్ మిల్స్ అని, ఎక్కువగా కాటన్ మిల్స్ అని. ఓకే, సో ఇవన్నీ. సో బలియా వీట్ గుర్తుపెట్టుకోండి. సో ఎస్, వెరీ గుడ్. సో విజయ్ రూపాని, ఓకే, మనకి తెలుసు. నెక్స్ట్ వన్ ఖాదీ ప్రాత్రిక్. సో ఇది నిన్న న్యూస్ వచ్చింది కదా. ఇది ఏంటంటే ఒక పెయింట్ ఫ్రెండ్స్. పెయింట్ దేనితో అంటే మనకి కౌడంగ్, ఆవు యొక్క మూత్ర, ఆవు యొక్క వ్యర్థాలతో మనకి చూడండి మనకి కల్లాపు జల్లుతాం అంటాం. తెలుగు వాళ్ళకి బాగా ఫేమస్ కల్లాపు. ఇప్పుడు వేయట్లేదు ఎవరు, పల్లెటూరులో కూడా వేయట్లేదు యాక్చువల్గా. కల్లాపులు జల్లడం మనమి అప్పుడప్పుడు చూసేవాళ్ళం అప్పుడప్పుడు. ఇట్ ఈస్ ద ఇండియాస్ ఫస్ట్ పెయింట్ మేడ్ ఫ్రమ్ కౌడంగ్. యూనియన్ ఎంఎస్ఎంఈ మినిస్టర్ నితిన్ గడ్కరీ ఇస్ ద బ్రాండ్ అంబాసిడర్. ఇప్పుడు మనకి ఎవరు బ్రాండ్ అంబాసిడర్ చూసాం, నితిన్ గడ్కరీ బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ఖాదీ ప్రాత్రిక్ పెయింట్. ద పెయింట్ హ్యాస్ బీన్ లాంచ్డ్ విత్ ద ట్విన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇంక్రీజింగ్ ద ఫార్మర్స్ ఇన్కమ్ అండ్ క్రియేటింగ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అక్రాస్ ది కంట్రీ. నేను చెప్పుకున్నాం కదా ఈ బిట్. సో ముఖ్యంగా ఖాదీ ప్రాత్రిక్ అంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు కౌడంగ్ పెయింటింగ్. ఓకే, సో దీనివల్ల ఏమవుతుందంటే కౌడంగ్ కూడా రేపు ఉదయం డిమాండ్ పెరిగే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి బిల్డింగ్స్కి ముఖ్యంగా ఖాదీ చక్ర అంటే మనకి కేవైఐసి. ఓకే, సో ఇటువంటి ఇండస్ట్రీస్ అన్నీ కూడా, చేనేత వస్త్రాల ఇండస్ట్రీస్ అన్నీ కూడా, పరిశ్రమలన్నీ కూడా ఇటువంటి పెయింట్తో వేయడం వల్ల ఈ కౌడంగ్ కూడా వాల్యూ పెరిగి ఫార్మర్స్కి ఇన్కమ్ పెరుగుతుంది. ఒక మంచి అవకాశం, ఇది ఒక మంచి ఆలోచన కూడా. సో దీని బ్రాండ్ అంబాసిడర్ అంటే నితిన్ గడ్కరీ. అలాగే ఫైనాన్స్ మినిస్ట్రీ రిలీజెస్ గ్రాంట్ వర్త్ రూపీస్ 9,871 crores టు 17 states. ఆ 17 states మన ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. అలాగే తెలంగాణ ఉందా లేదా అనేది మనం చూడాలి. తెలంగాణ, వన్ సెకండ్. సో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మనకి 17 states ఆల్రెడీ ఇది డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. చూడండి, ద మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఆన్ July 8, 2021 రిలీజ్ ద 4th monthly ఇన్స్టాల్మెంట్స్ ఆఫ్ పోస్ట్ రెవల్యూషన్ రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ ఆఫ్ 9,007. దీంతో మనకి ఎంత పంపించిందంటే ఇప్పటికి 39,484 crores పంపించింది ఫైనాన్షియల్ అమౌంట్. సో అకార్డింగ్ టు ఆర్టికల్ 275, మనకి ప్రతిసారి న్యూస్లో అడుగుతాడు ఇవన్నీ కూడా. సో ఒక్కసారి మనం ఆర్టికల్స్ చదివామంటే అందులో మ్యాక్సిమం స్టాటిస్టిక్స్ కూడా కవర్ అవుతాయి. అకార్డింగ్ టు 15th ఫైనాన్స్ కమిషన్, ఓకే, సో 15th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎవరు, ఓకే, ఎన్కే సింగ్. 14th కమిషన్ అయితే వైవి రెడ్డి. ఓకే, సో ఇక్కడ మనకి అకార్డింగ్ టు 275 ఆర్టికల్ ద గ్రాంట్స్ విల్ ప్రొవైడ్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ టు స్టేట్ గవర్నమెంట్స్. ఈ గ్రాంట్స్ అన్నాము అంటే, గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ అన్నాము అంటే ఇది అప్పు కాదు ఫ్రెండ్స్, నాన్ డెప్ట్ క్యాపిటల్ రిసీప్ట్ అంటాం. సో పబ్లిక్ ఫైనాన్స్ అనే టాపిక్లో నేను చెప్తాను ఎప్పుడు కూడా. ఓకే, సో ఒక రూపాయి గవర్నమెంట్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ అయినా గవర్నమెంట్ ఆఫ్ అయినా, సో ఒక గవర్నమెంట్కి రూపాయి ఎలా వస్తుంది, ఒక రూపాయి ఎలా ఖర్చు పడుతుంది. ఓకే, సో ఇక్కడ 17 states 9,871 ఇచ్చింది ఇప్పుడు. సో దీంతో పాటుగా టోటల్ ఎంత అంటే ఈ ఇయర్కి 39,484 గ్రాంట్స్గా విడుదల చేసింది. గ్రాంట్స్ అనేది నాన్ డెప్ట్ ఫామ్, నాన్ డెట్ క్యాపిటల్ రిసీప్ట్ ఫామ్. ఒకేసారి మూలధనం వచ్చేది. ఓకే, సో ప్రతిసారి ప్రతి మంత్లీ రాకుండా, మంత్లీ వచ్చేది రెవెన్యూ అంటాం. ఒకేసారి వచ్చేది, అది అప్పు రూపంలో అవ్వచ్చు, గ్రాంట్ల రూపంలో అవ్వచ్చు, దాన్ని మూలధనం క్యాపిటల్ రెవెన్యూ అంటాం. క్యాపిటల్ రిసిప్ట్ అంటాం. సో ఇక్కడ మనకి గుర్తుపెట్టుకోండి అకౌంట్ 275 ఏంటి అంటే ద గ్రాంట్స్ ప్రొవైడెడ్ బై గవర్నమెంట్ టు సెంట్రల్ గవర్నమెంట్ టు స్టేట్స్. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్. అలాగే ద పోస్ట్ డివల్యూషన్ రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ ఇస్ ప్రొవైడెడ్ టు స్టేట్స్ అండర్ ఆర్టికల్ 275 ఫర్ ది కాన్స్టిట్యూషన్. ద గ్రాంట్ ఇస్ బీయింగ్ రిలీజ్ ఇన్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ యాజ్ పర్ ది రికమెండేషన్ ఆఫ్ 15th ఫైనాన్స్ కమిషన్ టు మీట్ ద గ్యాప్ ఇన్ రెవెన్యూ అకౌంట్స్ ఆఫ్ ద స్టేట్ పోస్ట్ డివల్యూషన్. ఓకే, ఎస్, ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మంత్లీ ఇస్తారా లేదంటే బై మంత్లీ ఇస్తారా, యాన్యువల్ ఇస్తారా, ఇవన్నీ ఇస్తారా అంటే మనకి మంత్లీ ఈ గ్రాంట్స్ అనేది బీయింగ్ రిలీజ్ అవుతూ ఉంటాయి ఇన్స్టాల్మెంట్స్ వైజ్గా. ఎస్, ఒక్కసారి ముందుకు వెళ్ళే కొద్ది ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పిఓ బ్యాచ్ గ్రామీణ బ్యాచ్ ప్లస్ ఫిలిమ్స్ ప్లస్ మెయిన్స్ టార్గెట్ బ్యాచ్ స్టార్ట్ అయింది 8 AM to 11 AM కంటిన్యూగా క్లాస్. 12 PM కంటిన్యూ క్లాసెస్ జరుగుతున్నాయి. ఇక్కడ 11 AM to 12 PM నా క్లాస్ జరుగుతుంది, జనరల్ అవేర్నెస్. సో ఇప్పుడు బ్యాంకింగ్ అవేర్నెస్ చెప్తున్నాను, తర్వాత స్టాటిక్ బిట్స్ చెప్తాను, స్టాటిక్ జీకే, దాని తర్వాత కరెంట్ అఫేర్స్ చెప్తాం. అలాగే ఆర్ఆర్బీ గ్రూప్ డి కోర్స్ అనేది July 20th నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. అలాగే ఇండియన్ ఎకానమీ బ్యాచ్ July 12th నుంచి స్టార్ట్ అవుతుంది. దీంతో పాటుగా సైన్స్ అండ్ టెక్నాలజీ, అలాగే ఎన్విరాన్మెంట్ సైన్స్, ఈ 3 కలిపి మనం బూస్టర్ ప్యాకేజ్ రిలీజ్ చేస్తున్నాం. ఈ బ్యాచ్ కూడా మనం July 12th నుంచి స్టార్ట్ అవుతుంది. ఎస్, కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఓకే, ఒక్కసారి వెయిట్ చేయండి, ఆన్సర్ రిలీజ్ చేస్తున్నాం కదా. ఎస్, సో ఫ్రెండ్స్ మీన్వైల్ ఒక్కసారి మీరందరూ కూడా
వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ గ్రూప్స్లో షేర్ చేస్తుండండి ఫర్ వాల్యూమ్ ఆఫ్ ఫ్రెండ్స్. మన ఫ్యామిలీ అనేది అడా 247 ఫ్యామిలీ అనేది మనకి వాల్యూమ్ మెయిన్ ఇంపార్టెంట్, మనకి ప్రైజెస్ కాదు. వన్ సెకండ్. సో కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఎస్, ఫస్ట్ క్వశ్చన్, అప్నా దల్ చీఫ్ అనుప్రియా సింగ్ పాటిల్ హ్యాస్ రిసీవ్డ్ విచ్ మినిస్ట్రీ పోర్ట్ఫోలియో? సో దగ్గర దగ్గర ఇప్పుడు ప్రధానమంత్రి క్యాబినెట్ మినిస్టర్స్లో ఎంతమంది ఉమెన్స్ ఉన్నారో చెప్పండి ఫ్రెండ్స్. ఎంతమంది ఉమెన్స్ ఉన్నారు టోటల్ క్యాబినెట్ మినిస్టర్స్, క్యాబినెట్ మనకి పిఎం ప్రొఫైల్లో? సో అప్నా దల్ చీఫ్ అనుప్రియా సింగ్ పాటిల్ ఏ మంత్రిత్వ శాఖను అందుకున్నారు? ఎస్, మినిస్ట్రీ ఆఫ్ అంటే ఎంఓఎస్ స్టేట్ ఇన్ మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్, మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. సో నిన్న చూసాం మనం దగ్గర 15 క్యాబినెట్ మినిస్టర్ న్యూ అపాయింట్మెంట్స్ చూసాం. సో నిన్న చెప్పాను ఆల్రెడీ హోంవర్క్ చేయమని. సో ఒకవేళ ఎవరైనా చేయకపోతే ఈ యొక్క టైప్ ఆఫ్ ఈ వీడియో కింద ఒకసారి మీరు అందరూ కూడా టైప్ చేయండి ఆ 15 మినిస్ట్రీస్ నేమ్స్. టైప్ చేయడం వల్ల మీకు ఏంటంటే రివిజన్ అవుతుంది ఫ్రెండ్స్, రివిజన్. ఓకే, సో ఎస్, రీసెంట్గా 7 పాత 4, సో టోటల్గా 4 ఉన్నారు ఇప్పుడు. సో మనకి ప్రీవియస్గా 4, ఇప్పుడు 7 యాడ్ అయ్యారు. సో 11 మొత్తంగా. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, ఇది కూడా అడగచ్చు మనకి. సో మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో అప్నాదల్ మనకి ప్రెసిడెంట్ ఎవరు? అప్నాదల్ ప్రెసిడెంట్, ఎస్, అనుప్రియా పాటిల్ టుక్ ఛార్జ్ ఎస్ ద మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ద యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ యాజ్ అ పార్ట్ ఆఫ్ ద మేజర్ క్యాబినెట్ రీషఫల్ అండ్ ఎక్స్పెన్షన్. షీ వాస్ ద ఎర్లియర్ సర్వింగ్ యాజ్ ద మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ యూనియన్ హెల్త్ మినిస్టర్. ఓకే, సో యూనియన్ హెల్త్ మినిస్టర్గా ఇప్పుడు కామర్స్ అండ్ మినిస్ట్రీ అయిపోయారు ఇప్పుడు. వన్ సెకండ్, ఇది కొంచెం సెట్టింగ్స్ చేయలేదు ఒక్కసారి, సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్. సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, మనం ఏదైతే ఎకానమీ చెప్తున్నామో ఎకానమీ రిలేటెడ్ క్వశ్చన్ ఇది. వెన్ ఈజ్ ద జొమాటో ఐపీఓ ఓపెనింగ్ డేట్? చాలా ఇంపార్టెంట్. జొమాటో ఈజ్ గోయింగ్ టు బి ఓపెనింగ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. జొమాటో అనేది ఒక పబ్లిక్ లిమిటెడ్ అవ్వబోతుంది. సో ఎలా చెప్తున్నాం సార్ ఇది అంటే, పబ్లిక్ లిమిటెడ్ అనేది ఎలా చెప్తున్నామంటే, ఎస్, ఇది ఒక ప్రైవేట్ సెక్టార్ బట్ జొమాటో అనేది త్వరలోనే పబ్లిక్ లిమిటెడ్ అవ్వబోతుంది. ఎలా అంటే, ఒక ఐపీఓ రిలీజ్ చేస్తే దాన్ని ఆటోమేటిక్గా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అంటాం. సో ఐపీఓ అంటే ఏంటి? ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్. ఓకే, సో ఇక్కడ జొమాటో ఐపీఓ ప్రారంభ తేదీ ఎప్పుడు? జులై 10, జులై 12, జులై 13, జులై 14. సో ఇది రీసెంట్గా బాగా న్యూస్లో ఉంది ఫ్రెండ్స్. సో ఇలాంటివి మనం ఎప్పుడైతే స్టాటిక్తో నేర్చుకుంటామో, అంటే మనం కరెంట్ అఫైర్స్ నుంచి స్టాటిక్ వెళ్ళాలా లేదంటే స్టాటిక్ నుంచి కరెంట్ అఫైర్స్ వెళ్ళాలా అంటే ఫస్ట్ బేసిక్స్ అర్థం చేసుకోవాలి. ఐపీఓ లాంటివి మనం అర్థం అయితేనే కరెంట్ అఫైర్స్లో అర్థమవుతాయి, అంతే కదా. సో అందుకనే మీకు పెయిడ్ క్లాసెస్ అనేది అంత ఇంపార్టెంట్. సో నా క్లాసెస్ ఎవరైతే విన్నారో ఐపీఓ గురించి, ఇప్పుడు ఈ స్టోరీ అర్థమవుతుంది. ఎస్, ఇక్కడ మనకి ఆన్సర్ డి 14 జులై నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే, జొమాటో ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ విల్ ఓపెన్ ఫర్ సేల్ ఆన్ జులై 14 అండ్ క్లోజ్ ఆన్ 16. సో మ్యాక్సిమం 1 డే ఆర్ 2 డే ఉంటుంది ఈ యొక్క టైప్ ఆఫ్ ఐపీఓ. సో ఐపీఓ ద్వారా ఏం తెలుస్తుందంటే, ఒకే కంపెనీ అనేది షేర్స్ అండ్ బాండ్స్ రిలీజ్ చేస్తుంది. ఓకే, సో దట్ మనం ఒక ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సో జొమాటోలో ఇన్వెస్ట్ చేయడానికి మనకు ఎలా తెలుస్తుందంటే, ఐపీఓ ద్వారా తెలుస్తుంది. ఓకే, సో ఇటువంటి ఐపీఓ అనేది జులై 14 రిలీజ్ చేస్తుంది. జొమాటో ఐపీఓ ప్రైస్ బ్యాండ్ హ్యాస్ ఫిక్స్డ్ ఫ్రమ్ 72 రూపీస్ టు 76 పర్ షేర్ అంట. ఓకే, సో అర్థమవుతుందా? సో జొమాటో ఈజ్ బికమింగ్ ఫ్యూచర్లో మనకి పబ్లిక్ లిమిటెడ్ అవ్వబోతుంది. సో ఎస్, అయిపోయింది ఆల్రెడీ జులై 14 నుంచి. అలాగే పేటిఎం కూడా వన్ ఆఫ్ ది ఇప్పుడు పబ్లిక్ లిమిటెడ్. సో ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అంటే ఎప్పుడు పబ్లిక్ లిమిటెడ్ అంటాం? పబ్లిక్ లిమిటెడ్ వేరు, పబ్లిక్ సెక్టర్ వేరు. పబ్లిక్ సెక్టర్ అంటే ఓనర్షిప్ మ్యాటర్స్, అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హోల్డ్ చేస్తుందా, ప్రైవేట్ సెక్టర్ హోల్డ్ చేస్తుందా అనేది ఇంపార్టెంట్. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హోల్డ్ చేస్తే షేర్స్, మ్యాక్సిమం షేర్స్ పబ్లిక్ సెక్టర్ అంటాం. అది కంపెనీ షేర్స్ అండ్ బాండ్స్ ద్వారా పబ్లిక్ని ఇన్వాల్వ్ చేస్తే ఎక్స్పెన్షన్లో, తన యొక్క బిజినెస్ ఎక్స్పెన్షన్లో, దాన్ని పబ్లిక్ లిమిటెడ్ అంటాం, లేదంటే ప్రైవేట్ లిమిటెడ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అడ్డా 247 ఇస్ ఏ ప్రైవేట్ లిమిటెడ్ బికాస్ దెర్ ఈస్ నో ఐపీఓ రిలీజింగ్, దెర్ ఈస్ నో షేర్స్ అండ్ బాండ్స్ కాన్సెప్ట్. ఓకే, ఎస్, 14th. వన్ సెకండ్, కొంచెం సెట్టింగ్స్. నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఆన్సర్ రిలీవ్ చేశాను అందుకనే. వన్ సెకండ్, సారీ ఫ్రెండ్స్. ఎస్, నెక్స్ట్ వన్, హూ ఇస్ ద న్యూ హెల్త్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? సో మీకు గుర్తున్నాయా, నేను కొంచెం చిన్న షార్ట్ కట్స్లో చెప్పాను.
చిన్న చిన్న షార్ట్ కట్స్ అవన్నీ కూడా మీరు మీ యొక్క షార్ట్ కట్స్లో మీరు కానీ గుర్తుపెట్టుకుంటే ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో మీకు గుర్తుంటే వెంట వెంటనే గుర్తుండాలంటే అటువంటి బండ గుర్తులు పెట్టుకోవాలి. లేదు లాంగ్ రన్లో గుర్తుండాలి అంటే ఎస్ రిపీటెడ్గా క్వశ్చన్ పేపర్ మనకి న్యూస్ పేపర్ చదివినప్పుడల్లా మనకి మినిస్ట్రీ పేరు మినిస్ట్రీ పేరు మినిస్ట్రీ పేరు వస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా నలిగిపోతుంది. సో భారత కొత్త ఆరోగ్య మంత్రి ఎవరు? అశ్విని వైష్ణవ్, కిరణ్ రిజిజు, మన్సుఖ్ మాండవీయ, కిషన్ రెడ్డి. ఎస్ సునీల్ సార్ షేర్స్ ఇస్తే మీరు కొంటారా సంపత్ గౌడ్? ఎస్ సో ఇక్కడ చూడండి మనకి హెల్త్ అనగానే మనకి మనకి మనసుకు మహావిద్యగా ఉంటుంది అనేసి మనం చిన్న చిన్న టైప్ ఆఫ్ కోడ్ చెప్పుకున్నాం. అలాగే కిరణ్ రిజిజు అనగానే మనకి లా మినిస్టర్. అశ్విని అశ్విని అనగానే ఏది ఫ్రెండ్స్? అశ్విని వైష్ణవ్ ఏ మినిస్టర్? అలాగే జి కిషన్ రెడ్డి మనకి చాలా ఇంపార్టెంట్ ఏ మినిస్టర్? ఎస్ ఒకసారి మీరు గుర్తుంటే మీకు టైప్ చేయండి ఇక్కడ. ఓకే సో మన్సుఖ్ మాండవీయ మనకి సింపుల్గా నేను చెప్పుకున్నాం ఇవన్నీ కూడా చిన్న చిన్న కోట్స్తో. ఎస్ వెరీ గుడ్ రైల్వే అశ్విని రైల్వే రైల్వే మినిస్టర్. సో హ్యాస్ టేకెన్ ఛార్జ్ యాజ్ ఇండియాస్ న్యూ హెల్త్ మినిస్టర్ రిప్లేసింగ్ డాక్టర్ హర్షవర్ధన్. హీఈస్ అమాంగ్ ది 7 మినిస్టర్ హూ గాట్ ఎలివేటెడ్ టు ది యూనియన్ క్యాబినెట్ July 7th. సో మన్సుఖ్ మాండవీయ విల్ టేక్ ఛార్జ్ ఆఫ్ ది క్యాబినెట్ క్లబ్డ్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్. హెల్త్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ గుర్తుపెట్టుకొని ఇది కూడా మనకి ఇంపార్టెంట్. ఎస్ వెరీ గుడ్ ఓకే. ఎస్ నార్త్ ఈస్ట్ ఆల్సో మనకి ఎస్ మనకి కిషన్ రెడ్డి టూరిజం నార్త్ ఈస్టర్న్ డెవలప్మెంట్కి కోసం కూడా ఇతను. ఎస్ అలాగే మనకి ఈ యొక్క టైప్ ఆఫ్ అశ్విని కుమార్ రైల్వే, కిరణ్ రిజిజు లా మినిస్టర్, కిషన్ రెడ్డి వచ్చేసరికి టూరిజం, అలాగే మనకి టైప్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ డెవలప్మెంట్ కోసం అతను కూడా మినిస్టర్, అలాగే మన్సుఖ్ మాండవీయ అనేది ఫెర్టిలైజర్ కెమికల్స్ అలాగే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్. ఓకే రెండు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, మనం చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు ఇవన్నీ కూడా. వన్ సెకండ్ సారీ 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 ఎస్ వీలైతే ఒక్కసారి మీరు అందరూ కూడా లైక్ చేస్తూ వాచ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే సో ఇట్ విల్ బూస్ట్ ఫర్ అస్ ఫర్ ఫర్దర్ క్లాసెస్. ఓకే సో మీరు ఎంత ఎంకరేజ్ చేస్తే మేము అంత స్ట్రగుల్ చేసి మేము చెప్తూ ఉంటాం. వన్ సెకండ్ ఎస్ నెక్స్ట్ వన్ విచ్ నేషన్స్ ప్రెసిడెంట్ వాజ్ అసాసినేటెడ్ ఇన్ ది హిన్ హిస్ హోమ్. సో లేటెస్ట్గా మనకి వన్ ఆఫ్ ది అధ్యక్షుడిని దేశ అధ్యక్షుడిని తన ఇంట్లో హత్య చేశారు ఫ్రెండ్స్. ఇది పెద్ద సెన్సేషనల్ అయిపోయింది. ఎస్ ఇది పెద్ద సెన్సేషనల్ అయింది. సో ఇక్కడ డొమినికన్ రిపబ్లిక్, హైతియా, లేదంటే ప్యూరిటోపికో, ఎల్సాల్వడార్, ఏ దేశం యొక్క అధ్యక్షుడిని తన ఇంట్లో హత్య చేయబడ్డారు? అలాగే ఇంకో న్యూస్ ఉంది ఈరోజు. సో వన్ ఆఫ్ ది దేశం యొక్క ప్రెసిడెంట్ని జైల్లో పెట్టారు. సో 15 మంత్స్ జైల్లో పెట్టడం జరిగింది ఎక్స్ ప్రెసిడెంట్. సో అది కూడా మనం చూద్దాం కొంతసేపు పోతే. ఎస్ ఎస్ జెరోదా యాప్. ఎస్ వెరీ గుడ్ జెరోదా యాప్ నుంచి మనం కంపల్సరీ ఇన్వెస్ట్ చేయొచ్చు. జెరోదా యాప్ అనేది మనకి వన్ ఆఫ్ ది ఇటువంటి షేర్స్ అండ్ బాండ్స్లో పెట్టే అవకాశం ఉన్న ఒక ప్లాట్ఫామ్. ఓకే సో ఎస్ హైతి గుర్తుపెట్టుకోండి, పేరు గుర్తుపెట్టుకోండి, జోవినియల్ మౌస్. ఇలాంటివి కంపల్సరీ అడుగుతారు ఫ్రెండ్స్ మనకి. ఇది షూర్ షార్ట్ క్వశ్చన్స్ కదా. సో ఎప్పుడైతే షూర్ షార్ట్ క్వశ్చన్స్ ఉంటాయో అవన్నీ కూడా ఇంపార్టెంట్. ద హైతి ప్రెసిడెంట్ జోనివియల్ మోసీ వాజ్ అసాసినేటెడ్ బై గన్మ్యాన్ ఇన్ హిస్ హోమ్ ఆన్ July 7, 2021. హిస్ వైఫ్ వాజ్ ఆల్సో వూండెడ్ ఇన్ దిస్ అటాక్. కన్ఫర్మ్డ్ ఇంటరిమ్ ప్రెసిడెంట్ ఎవరు? హత్తి క్లాడ్ జోసఫ్. ద పోలీస్ అండ్ మిలిటరీ వేర్ ఇన్ కంట్రోల్ ఆఫ్ సెక్యూరిటీ ఇన్ హైతి విచ్ హ్యాస్ ఎ హిస్టరీ ఆఫ్ పొలిటికల్ అప్ఫెల్ అండ్ డిక్టేటర్షిప్. ఓకే సో ఎస్ సో గుర్తుపెట్టుకోండి, ద హైతి ప్రెసిడెంట్ ఎవరంటే మనకి జోనియల్ మోయిసీ. సో ఇలా కూడా అడుగుతారు. సో ద రీసెంట్గా జోవియల్ మోయిసీ రీసెంట్గా న్యూస్లో ఉన్నారు. సో అతను రిలేషన్ ఏంటి, అతని యొక్క ఫీల్డ్ ఏంటి అని అడుగుతారు. సో హైతి ప్రెసిడెంట్ ఎస్ ఓకే వెరీ గుడ్. ఎల్ మలేరియా ఫ్రీ ఫ్రమ్ చైనా. ఎస్ ఆల్సో బిట్ కాయిన్ చేసింది ఎల్సల్విడార్. ఓకే మలేరియా ఫ్రీ మనకి చైనా రీసెంట్గా చూసాం. జీరో కేసెస్ ఓకే. హైతి పోర్ట్ ప్రిన్స్ కరెన్సీ. ఎస్ గురుడు కంటెంట్ నార్త్ అమెరికా వెరీ గుడ్. సో అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ వెటరన్ కాంగ్రెస్ లీడర్ వీరభద్ర సింగ్ పాస్డ్ అవే ఆన్ July 8, 2021. హీ హ్యాడ్ సర్వ్డ్ యాజ్ అ చీఫ్ మినిస్టర్ ఆఫ్ విచ్ స్టేట్ ఫర్ 6 టర్మ్స్. ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు వీరభద్ర సింగ్ 2021 July 8 కన్నుమూశారు. ఆరు పర్యాలు ఆయన ఏ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు? ఓకే
ఎస్. సో ఒకసారి లైక్ చేస్తూ వాచ్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఓకే, సో మీన్ వైల్ ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ ఆర్ ఉత్తరప్రదేశ్ ఆర్ రాజస్థాన్. సో ఇంకా కొత్త కొత్తగా మనం కరెంట్ అఫైర్స్ చెప్పుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, రోజు రోజు కొంచెం కొంచెం మనం డెవలప్ చేసుకుంటూ వెళ్దాం. సో ఇంపార్టెంట్ స్కీమ్స్ ఒకసారి నేను లాంచ్ చేయడానికి చూస్తున్నాను. ప్రతిరోజు మన ఫ్రెండ్స్ చాలామంది చెప్పారు ఏంటంటే స్కీమ్స్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్కీమ్ చెప్పండి అని చెప్తున్నారు. బట్ మనకి 1 అవర్ అనేది సరిపోవట్లేదు ఫ్రెండ్స్. అందుకనే ఈ క్వశ్చన్స్, అలాగే మనకి మెటీరియల్స్, అలాగే మనకి హిందూ పేపర్ చెప్పుకోవడానికి కొంచెం టైం సరిపోవట్లేదు కాబట్టి ఇది యాడ్ చేయట్లేదు స్కీమ్. బట్ త్వరలోనే ఇది కూడా యాడ్ చేయడానికి ట్రై చేస్తాను కొంచెం ఫాస్ట్గా. ఎస్, మనకి ఆన్సర్ బి హిమాచల్ ప్రదేశ్. ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ అండ్ కాంగ్రెస్ లీడర్ వీరభద్ర సింగ్ పాసెస్ అవే రీసెంట్గా. సో ఇతను అంటే అడుగుతారు ఫ్రెండ్స్, ఇలాంటివన్నీ అడుగుతారు. మనకి పేర్లు అడిగి రిలేటెడ్ పర్సన్ అని అడుగుతారు, లేదంటే పాస్ట్ సీఎం ఏ రాష్ట్రంకైనా అడుగుతారు. ఓకే, ఎస్. అలాగే వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ట్రాపికల్ స్టార్మ్ దట్ హ్యాస్ హిట్ క్యూబా రీసెంట్లీ? క్యూబా దేశాన్ని రీసెంట్గా హిట్ చేసిన ట్రాపికల్ స్టార్మ్ ఏది? స్టార్మ్ చూడండి, స్టార్మ్ అలాగే మనకి సైక్లోన్స్ అనేవి వెరీ వెరీ డేంజరస్ దెన్ స్టార్మ్స్. సో ఇది 32 మైల్స్కి, సో పర్ సెకండ్ 32 మైల్స్ గాలి వీస్తుంది. ఇది 16 నుంచి 32 మైల్స్ పర్ సెకండ్ గాలి వీస్తుంది. సో స్టార్మ్కి, సైక్లోన్కి, అలాగే డిస్టార్షన్కి తేడా, డిప్రెషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సైక్లోన్ ఈజ్ వెరీ వెరీ డేంజరస్ దెన్ స్టార్మ్ అండ్ డిప్రెషన్. ఓకే, సో ఇది ఎస్, వెరీ గుడ్. ఓకే, సో వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ట్రాపికల్ స్టార్మ్ దట్ హిట్ క్యూబా రీసెంట్లీ? అంటే ఆన్సర్ ఎల్సా. ఓకే, సో ఎస్, వెరీ గుడ్, స్వప్న ఇచ్చారు కరెక్ట్ ఆన్సర్, ఎల్సా, వెరీ గుడ్. సో ఇక్కడ మనకి ద ట్రాపికల్ స్టార్మ్ ఎల్సా రీసెంట్లీ హిట్ ద క్యూబా. సో ఇక్కడ నుంచి మనకి న్యూస్ ఎలా వచ్చిందంటే మోర్ దెన్ 1 లాక్ పీపుల్ ఇన్ ది కంట్రీ ఎవాక్యుయేటెడ్ ఫ్రమ్ ఫ్లడ్ ప్రోన్ ఏరియాస్ ఇన్ ది పొటెన్షియల్ పాత్ ఆఫ్ స్టార్మ్. సో అక్కడ నుంచి రీహాబిలిటేషన్ చేశారు, అక్కడ నుంచి పునరావాస కేంద్రాలని తరలించారు ఇక్కడ 100,000 మందికి పైగా. ఎస్, కోవిడ్ ఫ్రీ కంట్రీ న్యూజిలాండ్. అలాగే మనకి నో మాస్క్ జోన్ కంట్రీ ఏది ఫ్రెండ్స్? నో మాస్క్ జోన్ కంట్రీ యూకే. ఓకే, సో ఎటువంటి మాస్క్ అక్కర్లేదు అని చెప్పింది ఇప్పుడు యూకే. ఎస్, ఇజ్రాయెల్ ఆల్సో మాస్క్ ఫ్రీ, వెరీ గుడ్. సో మనకి ఇట్ ఈస్ సబ్సిక్వెంట్ ఎగ్జిస్టెడ్ క్యూబా ఈస్ట్ ఆఫ్ ది హవానా సిటీ దగ్గర ఉంటుంది, టువర్డ్స్ ఫ్లోరిడా. క్యూబా ఫేస్డ్ హెవీ రైన్స్ డ్యూ టు ది కాజింగ్ లైట్ ఫ్లడ్డింగ్. ఇవన్నీ ఏదైతే న్యూస్లో ఉంటాయో, వాల్కెనోస్ కానీ, ఫ్లడ్స్ కానీ, ఓకే, తుఫాన్లు కానీ, ఇవన్నీ కూడా కంపల్సరీ అడుగుతారు ఫ్రెండ్స్. ఓకే, షూర్ షార్ట్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. అలాగే మనకి విచ్ మినిస్ట్రీ లాంచ్ ఆయుర్వేద డేటా సెట్ ఆన్ క్లినికల్ ట్రయల్స్ రిజిస్ట్రీ ఇండియా సిటీఆర్ఐ పోర్టల్? ఆయుర్వేద డేటా నెట్ ఆన్లైన్ క్లినికల్ ట్రయల్స్ రిజిస్ట్రీ ఇండియా సిటీఆర్ పోర్టల్ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఎస్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ. ఎస్, హవానా పిసో. ఎస్, ఆయుర్వేద డేటా సెట్ ఆన్ క్లినికల్ ట్రయల్ రిజిస్ట్రీ. సో ఇలాంటివన్నీ ఇంపార్టెంట్. సో ఇంకా మంచి మన దగ్గర న్యూస్ ఆర్టికల్స్, అలాగే క్వశ్చన్స్, యాజ్ వెల్ యాజ్ మనకి హిందూ పేపర్ కూడా ఈరోజు చాలా ఇంపార్టెంట్ 3-4 ఆర్టికల్స్ ఉన్నాయి, అవన్నీ చూసుకుంటూ ముగిద్దాం ఈరోజు. సో ఎస్, లాస్ట్ వరకు మీరందరూ షేర్ చేస్తూ స్కిప్ చేయకుండా సో లైక్స్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎస్, కమింగ్ టు ద ఆన్సర్ బి, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్. ఎస్, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ ఎవర్ ఫ్రెండ్స్? సో హూ ఈస్ ద మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్? సో ఇక్కడ మనకి ఆన్సర్ చూద్దాం. యూనియన్ మినిస్టర్ రీసెంట్లీ లాంచ్ ది ఆయుర్వేద డాటా సెట్ ఆన్ ద క్లినికల్ ట్రయల్స్ రిజిస్ట్రీ ఇండియా సిఆర్టీఐ పోర్టల్. సో ఇప్పుడు మన క్వశ్చన్ ఎలా ఆడతారంటే, మనకు అడగచ్చు హూ ఈస్ ద ఆయుష్ మినిస్ట్రీ ఇన్ ఇండియా. సో ఇది కొత్తగా లాంచ్ చేశారు ప్రధానమంత్రి మోడీ. ఓకే, సో అందుకని మనకి ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఆయుష్ మినిస్టర్ నేమ్ వచ్చేసి సర్బోందా. ఓకే, సర్బోందా సోనోవాల్ క్యాబినెట్ మినిస్టర్ అయ్యారు. ఓకే, సో రీసెంట్గా సర్బోనంద సోనోవాల్. ఓకే, ఎస్, వెరీ ఇంపార్టెంట్. ఎస్, సో అలాగే ఆయుష్ ఫుల్ ఫామ్ తెలుసు కదా ఫ్రెండ్స్, ఆయుష్ ఫుల్ ఫామ్ ఆయుర్వేద యోగా న్యాచురోపతి యునాని అలాగే మనకి యునాని. ఓకే, అలాగే మనకి సిద్ధ హోమియోపతి.
1 second. Yes. Majuli Constituency. Next one. Tiogong is the flagship space station on which country? Which country? Tiogong ye desham loni pradhana antariksha kendram? UAE, China, Japan, South Korea. Yes, very good. సో అందరూ కూడా మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా పాస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, సో ఇట్ ఈస్ వెరీ వెరీ హెల్ప్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్. సో రేపు ఉదయం మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు ఆటోమేటిక్గా ఎగ్జామ్లో రాసినప్పుడు. ఆ క్వశ్చన్కి కంపల్సరీ మీ వల్ల ఆన్సర్ వచ్చింది, మీ వల్ల జాబ్ వచ్చిందనే కూడా మీకు వాళ్ళు కంపల్సరీ మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. సో అందుకనే మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా పాస్ చేస్తూ ఉండండి. ఓకే, ఎస్, వాట్ ఈస్ ద ఆన్సర్ ఇక్కడ ఫ్రెండ్స్? ఎస్, తియోగాంగ్ రీసెంట్గా చూసాం మనం. ఎస్, వెరీ గుడ్. బి చైనా. 1 second, స్ట్రక్ అవుతుంది ఫ్రెండ్స్ ఒక్కసారి. ఎస్, ఓకే. సో నెక్స్ట్ 1 second. Yes, is it clear? Okay, next. Yes, Tiogong, answer B, China. The Yuking Space Station is the flagship construction of the China National Space, CNSA. Recently, Chinese astronauts successfully performed the country's first spacewalk in the station. Okay, so andike news lo undi manaki. ఎస్, వెరీ ఇంపార్టెంట్. సిఎన్ఎస్ఏ ఫౌండేషన్ మనకి చాలా ఇంపార్టెంట్. సో ఫౌండేషన్ ఇయర్ వచ్చేసి మనకి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో 1993 22nd ఏప్రిల్ మనకి సిఎన్ఎస్ఏ ఫౌండేషన్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి మనకి బీజింగ్ చైనా. ఓకే, నెక్స్ట్ వన్. సో వెరీ ఇంపార్టెంట్, ఒక్కసారి మనం ఇంకొంచెం మ్యాటర్ చూడడానికి ప్రయత్నిద్దాం. సో అవుట్ ఆఫ్ 3 ఆస్ట్రోనాట్స్ హూ బ్లాస్టెడ్ ఆఫ్ లాస్ట్ మంత్ 2 ఆఫ్ ది టర్మ్ లియో బోమింగ్ అలాగే తాంగ్ హోమంగ్ వర్క్ ఫర్ ది 7 hours ఆన్ ది అవుట్ సైడ్ ఆఫ్ ది జియాంగాంగ్ స్టేషన్ ఇన్ ది ఆర్బిట్ అరౌండ్ ది ఎర్త్. సో యుఎస్ఏ బ్యాన్ ది చైనీస్ ఆస్ట్రోనాట్స్ ఫ్రమ్ యూజింగ్ ది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. సో ఎప్పుడు కూడా యుఎస్ఏకి చైనాకి పడదు కాబట్టి ఏదో ఒక మన ఫిట్టింగ్ పెడుతూనే ఉంటుంది చైనా యాజ్ వెల్ యాజ్ ద యుఎస్ఏ కూడా. సో ఇక్కడ ఆన్సర్ మనకి బి. అలాగే ఇండియా జాయింట్ ఓఈసీడీ G20 ఇంక్లూజివ్ ఫ్రేమ్వర్క్ ఫర్ బి ఆన్ బీఈపిఎస్. వాట్ ఈస్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ బీఈపిఎస్? ఎస్, ఓఈసీడీ గురించి, G20 గురించి మనకి తెలుసు మనకు ముఖ్యంగా. సో ఓఈసీడీ ఫుల్ ఫామ్ ఏంటి ఫ్రెండ్స్? ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్. ఓకే, ఆర్గనైజేషన్, ఇది ఒక ఆర్గనైజేషన్ 1961లో స్థాపించడం జరిగింది. ఓకే, సో ఇది ఒక ఇంటర్ గవర్నమెంటల్ ఎకనామిక్ ఆర్గనైజేషన్ విత్ 35 మెంబర్స్. ఓకే, సో ఇక్కడ ముఖ్యంగా ఈ ఓఈసీడీ అనేది ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్, ఆర్థిక అభివృద్ధి కోసం. అలాగే మనకి ఇది ఒక ఆర్గనైజేషన్ ఆఫ్ డిఫరెంట్ 35 కంట్రీస్ ఫర్ బెటర్ లైఫ్స్ అలాగే బెటర్ పాలసీస్ గురించి చేయబడింది. ఎస్, ఇక్కడ మనకి బీఈపిఎస్ అనేది బేస్ ఎరోషన్ అండ్ ప్రాఫిట్ షిఫ్టింగ్. సో నేను చెప్పాను చాలాసార్లు, ఇది ఈ యొక్క న్యూస్ అయితే మనకి చాలా ఉంది. బేస్ ఎరోషన్ ప్రాఫిట్ షిఫ్టింగ్ వల్ల మనకి గవర్నమెంట్ ఆఫ్ హోస్ట్ కంట్రీకి చాలా లాస్. ఓకే, ట్రాన్స్పరెన్సీ ఉండదు. ఓకే, సో ఇండియా జాయింట్ దిస్ గ్లోబల్ ట్యాక్స్ డీల్ అండర్ G20 ఓఈసీడీ ఇంక్లూజివ్ ఫ్రేమ్వర్క్ ఆన్ బేస్ ఎరోషన్ ప్రాఫిట్ షిఫ్టింగ్. ఇట్ సీక్స్ టు రిఫార్మ్ ఇంటర్నేషనల్ ట్యాక్స్ రూల్స్ అండ్ ఎన్ష్యూర్ దట్ మల్టీ నేషనల్ కంపెనీస్ పే దేర్ ఫెయిర్ షేర్ వెన్ ఎవర్ దే ఆపరేట్. అంతేకాదు నేను చెప్పాను. ఓకే, ఒక్కసారి మీరు తెచ్చుకోండి. ఇది ఏంటంటే, మన ఫర్ ఎగ్జాంపుల్ ఒక హోస్ట్ కంపెనీ ఏదో యుఎస్ఏలో ఒక హోస్ట్ కంపెనీ, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో జాగ్వర్ ఉంది ఫ్రెండ్స్. ఈ జాగ్వర్ అనేది డిఫరెంట్ ఇండియన్ కంట్రీస్లో కానీ అలాగే ఆస్ట్రేలియా కంట్రీస్లో కానీ డిఫరెంట్ కంట్రీస్లో దాని యొక్క చైల్డ్ కంపెనీస్ పెట్టడం జరిగింది. సో పెట్టినప్పుడు ప్రతి చైల్డ్ కంట్రీ యొక్క లాభాలు మీద ఆ యొక్క హోస్ట్ కంట్రీకి ట్యాక్స్లు కట్టాలి కంపల్సరీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో జాగ్వర్ ఎక్కువ లాభాలు తెచ్చిందనుకోండి, ఎక్కువ లాభాల మీద లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కట్టాలి. ఆ ట్యాక్స్ తప్పించుకోవడానికి
ఈ యొక్క టైప్ ఆఫ్ పేరెంట్ కంపెనీకి దగ్గర నుంచి ఒక పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేయడం, పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొనడం చేస్తూ ఉంటుంది. దాన్నే బేస్ ఎరోషన్, ఆ బేస్ ఎరోడ్ చేయడం, ప్రాఫిట్ షిఫ్టింగ్ చేయడం, ప్రాఫిట్ అనేది షిఫ్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది మనకు కాన్సెప్ట్. ఓకే, సో ఇలా చదువుకుంటే మనకి ఏదైనా యూజ్ అయ్యే. హౌఎవర్ వెన్ గ్లోబల్ ట్యాక్స్ రిజిమ్ ఈజ్ ఇంప్లిమెంటెడ్, ఇండియా విల్ హ్యావ్ టు రోల్ బ్యాక్ ద ఈక్వేషన్ లెవి, సో ఇంపోజెస్ ఆన్ ఎంఎన్సీ సచ్ యాజ్ గూగుల్, ఇవన్నీ కూడా కామన్. సో గుర్తుపెట్టుకోండి, G20 OECD ఇంక్లూజివ్ ఫ్రేమ్వర్క్ అండ్ బేస్ వర్క్, బేస్ ఎరోజన్ ప్రాఫిట్ షిఫ్టింగ్లో మనం ఇంక్లూడ్ అయ్యాం కాబట్టి మనకి లాభాలు రావచ్చు త్వరలో. ఓకే, అలాగే హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ఎ గవర్నర్ ఆఫ్ గోవా, సింపుల్. ఎస్, OECD ప్యారిస్, వెరీ గుడ్. సో మనకి గోవా గవర్నర్గా ఎవరు నియమించబడ్డారు? సో గవర్నర్స్ అనేవి కూడా మనకి చెప్పాం కదా, పిల్లాయి. సో గోవా పిల్లాయి. ఓకే, శ్రీధరన్ పిల్లాయి, గుర్తుందా ఫ్రెండ్స్? ఎస్, సో శ్రీధరన్ పిల్లాయి ఈజ్ అన్ ఇండియన్ పొలిటీషియన్, ఆస్ట్రోనమర్, అలాగే ఆథర్, హూ ఈజ్ కరెంట్లీ సర్వింగ్ యాజ్ 19th గవర్నర్ ఆఫ్ గోవా స్టేట్. సో ఇది కూడా మనకు తెలియాలి, ఈ గోవా స్టేట్ అనేది ముఖ్యంగా మనకి పోర్చుగీస్ నుంచి ఎక్వైర్ అవ్వడం. ఓకే, సో యాక్చువల్గా పోర్చుగీస్ యొక్క క్యాపిటల్ అప్పట్లో ఈ యొక్క టైప్ ఆఫ్ గోవా. సో ఇటువంటి గోవా అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే మనకి, సో గోవా క్యాపిటల్ పనాజీ, అలాగే చీఫ్ మినిస్టర్ ఇప్పుడు ఎవరంటే చీఫ్ మినిస్టర్ ప్రమోద్ సావంత్. ఓకే, ఎస్, సో ముఖ్యంగా గోవాలో ఇంపార్టెంట్ ఏంటంటే కోన్కాన్ రీజియన్, ముఖ్యంగా కోన్కాన్ రీజియన్లో దొరికేది క్యాష్యూ నట్స్, జీడిపప్పు. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్. సో ఫౌండేషన్ ఎప్పుడు ఫ్రెండ్స్, ఇది గోవా ఫౌండేషన్ ఎప్పుడు, గోవా ఫౌండేషన్, ఎస్, సో అందరూ ట్రై చేయండి. సో గోవా ఫౌండేషన్, మీరు ఫౌండేషన్ ఇయర్, ఎస్, వెరీ గుడ్, ఎస్, వెరీ గుడ్. గోవా ఫౌండేషన్ ఇయర్ 1896, వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ వన్. సో మనకి హూ బికమ్స్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ఖాదీ ప్రాత్రిక్ పెయింట్, సో ఖాదీ ప్రాత్రిక్ పెయింట్ యొక్క గోవా అంబాసిడర్ ఎవరు? ఎస్, కుమార్ సాను, నితిన్ గడ్కరీ, నరేంద్ర మోడీ, అలాగే అక్షయ్ కుమార్. ఎస్, రాబిస్ ఫ్రీ స్టేట్ కూడా గోవా రీసెంట్గా. ఎస్, అలాగే మనకి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు ఫ్రెండ్స్, నితిన్ గడ్కరీ. ఓకే, నితిన్ గడ్కరీ, బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ది నితిన్ గడ్కరీ, యూనియన్ మినిస్టర్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ MSME నితిన్ గడ్కరీ విర్చువల్ ఇనాగ్రేటెడ్ ఇండియాస్ ఫస్ట్ అండ్ ఓన్లీ పెయింట్ మేడ్ ఫ్రమ్ కౌడంగ్ అండర్ బ్రాండ్ అంబాసిడర్ ఖాదీ ప్రాత్రిక్. అలాగే హూ వాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద సీఈ ఆఫ్ వేజ్, ఏ క్రౌడ్ సోర్సర్ GPS నావిగేషన్ యాప్ అండ్ ఎ సబ్సిడరీ ఆఫ్ టెక్ జైంట్ గూగుల్. ఎస్, నితిన్ గడ్కరీ, నితిన్ గడ్కరీ, బీ ఇస్ ఆన్సర్. ఎస్, మనకి రజనీ శర్మ, సునీత కుమారి, రష్మి దేశాయ్, నేహా పారిక్. సో హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ సీఈ ఆఫ్ వేజ్. ఓకే, వేజ్ అంటే ఏంటి ఫ్రెండ్స్, ఏ క్రౌడ్ సోర్సర్ GPS గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ నావిగేషన్ యాప్ అండ్ ఎ సబ్సిడరీ ఆఫ్ టెక్ జైంట్ గూగుల్. సో సీఈ ఆఫ్ వేజ్, ఎస్ ఆన్సర్, వెరీ గుడ్. డి ఇస్ ఆన్సర్, నేహా పారిక్. ఓకే, సో ఇండియన్ అమెరికన్ నేహా పారిక్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ CEO of Edge, a crowdsourced GPS app and a subsidiary of tech giant Google. ఓకే, గుర్తుపెట్టుకోండి, నేహా పారిక్, నిన్న కూడా మనం చెప్పుకున్నాం ఆర్టికల్స్. అందుకే నా ఆర్టికల్స్ విన్న తర్వాత మనం క్వశ్చన్స్ చేస్తే మనం కొంచెం ఈజీగా ఉంటుంది. ఓకే, సో డైరెక్ట్గా క్వశ్చన్స్ చేయకుండా మనం ఆర్టికల్స్ చూస్తే క్వశ్చన్స్ చేయాలి. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ పేమెంట్ యాప్ హ్యాస్ అనౌన్స్డ్ ది లాంచ్ ఆఫ్ పోస్ట్ పెయిడ్ మినీ టు ప్రొవైడ్ స్మాల్ టికెట్ ఇన్స్టాంట్ లోన్స్. సో చిన్న టికెట్ తక్షణ రుణాలను అందించడానికి పోస్ట్ పెయిడ్ మినీని ప్రారంభించినట్లు ఈ క్రింద చెల్లింపు అనువర్తం ఏది ప్రకటించింది? మొబివిక్, ఫోన్పే, పేటిఎం, ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్. సో ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ అనేది ఫస్ట్ పేటిఎం బ్యాంక్, ఫస్ట్ పేమెంట్ బ్యాంక్. ఓకే, సో పేమెంట్ బ్యాంక్కి స్మాల్ బ్యాంక్స్కి డిఫరెన్స్ నేను చాలాసార్లు చెప్పాను. సో స్మాల్ బ్యాంక్స్కి పేమెంట్ బ్యాంక్స్కి మినిమం క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఎంత అంటే మనకి 100 crores. ఓకే, సో మనకి ఎలిజిబిలిటీ ఏంటి? ఓకే, పేమెంట్ బ్యాంక్స్ అనేవి క్రెడిట్ కార్డ్స్ ఇష్యూ చేయలేవు, అది కూడా గుర్తుపెట్టుకోండి. క్రెడిట్ కార్డ్స్ ఇష్యూ చేయలేవు, ఓన్లీ డెబిట్ కార్డ్స్. లైక్ ఇప్పుడు పేటిఎం చేస్తుంది కదా, డెబిట్ కార్డ్ అంటూ డిపాజిట్ అప్ టు 1 lakh ప్రొవైడ్ చేయొచ్చు. ఇక్కడ 1 lakh డిపాజిట్ చేయొచ్చు మనం పేటిఎంలో. సో ఇక్కడ రీసెంట్గా మనం చూసాం ఇక్కడ ఆన్సర్ పేటిఎం అనేది ఇప్పుడు మనకు లాంచ్ చేసింది పోస్ట్ పెయిడ్ మినీ టు ప్రొవైడ్ స్మాల్ టికెట్ ఇన్స్టాంట్ లోన్స్. ఓకే, సో ఎప్పుడైతే ఇది ఒక పేటిఎం బ్యాంక్ అయిందో, పేమెంట్ బ్యాంక్ అయిందో, అది కంపల్సరీ మనకి ఇప్పుడు ఒక టైప్ ఆఫ్ ఇన్స్టాంట్ లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. సో పేటిఎం ఫౌండేషన్ డేట్ ఎప్పుడు ఫ్రెండ్స్? పేటిఎం ఫౌండేషన్, ఎస్, పేటిఎం ఫౌండేషన్ ఎప్పుడు? అలాగే పేటిఎం ఫౌండర్ ఎవరు?
సో పేటిఎం ఫౌండర్ ఎవరు? పేటిఎం ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మ, విఎస్ఎస్ గుర్తుపెట్టుకోండి. పేటిఎం ఎప్పుడైనా పేటిఎం అన్నామంటే విఎస్ఎస్ గుర్తుపెట్టుకోండి. సో వెరీ ఇంపార్టెంట్. సో ఇది మనకి 10 ఇయర్స్ ఎగో 2010లో మనకి స్టార్ట్ చేశారు. సో ఇది చైల్డ్ పేరెంట్ అనమాట, చైల్డ్ కంపెనీ. ఓకే, సో 2010లో. ఓకే, ఎస్ విజయ్ శేఖర్ శర్మ. నెక్స్ట్ వన్. సో పేటిఎం హ్యాస్ లాంచ్డ్ ది పోస్ట్ మినీ. సో ఇక్కడ మనతో ఇప్పుడు చదువుకుందే. సో చూడండి, మనకి గివ్ ఫ్లెక్సిబిలిటీ టు యాక్సెస్ లోన్స్ రేంజింగ్ ఫ్రమ్ 250 to 1000 rupees ఇన్ పార్ట్నర్ విత్ ఆదిత్య బిర్లా ఫైనాన్స్ లిమిటెడ్. ఓకే, నెక్స్ట్ వన్. ఫ్లిప్కార్ట్ పార్ట్నర్స్ విత్ డాష్ టు డిజిటలైజ్ క్యాష్ ఆన్ డెలివరీ పేమెంట్స్. నగదు ఆన్లైన్ డెలివరీ చెల్లింపులు డిజిటలైజ్ చేయడానికి డాష్తో ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం పొందింది. పేటిఎం, ఫోన్పే, మొబివిక్, అలాగే మనకి పేయూ బిజ్. సో ఇవన్నీ కూడా నేను ఒకసారి ఈ యొక్క టెక్ జైన్స్ అన్నీ కూడా ఒకసారి ఫౌండేషన్స్ ఇయర్స్ ఇవన్నీ చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి అంత టైం కూడా ఉండదు, అందుకనే మనం కొంచెం స్కిప్ చేయాల్సి వస్తుంది. ఎస్, ఇక్కడ ఆన్సర్ ఫోన్పే. ఫోన్పే అనేది మనకి సమీర్ నిగమ్, సమీర్ నిగమ్. ఓకే, సో ఇతను సిఇఓ సమీర్ నిగమ్, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఫ్లిప్ పేరెంట్ యొక్క పేరెంట్ ఏంటంటే ఫ్లిప్కార్ట్. ఓకే, సో ఫ్లిప్కార్ట్ ఈజ్ ద పేమెంట్ పేటిఎం. అలాగే దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడంటే ఫోన్పే హెడ్ క్వార్టర్స్ బెంగళూరు కర్ణాటక. ఫౌండర్స్ వచ్చేసరికి సమీర్ నిగమ్, అలాగే రాహు చారి. కో ఫౌండర్ వచ్చేసరికి రాహు చారి. ఓకే, సో ఎస్, నెక్స్ట్ వన్. ఎస్, డిజిటల్ పేమెంట్ ప్లాట్ఫామ్ ఫోన్పే హ్యాస్ పార్ట్నర్డ్ విత్ ఫ్లిప్కార్ట్ టు లాంచ్ దిస్. పేరెంట్ కంపెనీతోనే లాంచ్, పేరెంట్ కంపెనీతోనే దాన్ని ముడిపడింది. టు లాంచ్ ది కాంటాక్ట్లెస్ స్కాన్ అండ్ పే ఫ్యూచర్ ఫర్ ఫ్లిప్కార్ట్ పే ఆన్ డెలివరీ. అలాగే మనకి హౌ మెనీ మెంబర్స్ ఆర్ సెటప్ బై ది డిపిఐఐటి టు కర్బ్ డిజిటల్ మోనోపోలీస్. ఓకే, చూడండి, మనకి డిపిఐఐటి గురించి చెప్పుకున్నాం. డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రియల్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. ఇంటర్నల్ ట్రేడ్ ముఖ్యంగా ఇది ఎక్కడ చదువుకుంటామనేమంటే డబ్ల్యూపిఐ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. టోకు ధరలు మనం చెప్పుకున్నప్పుడు చెప్పుకుంటాం. సో హూ రిలీజెస్ ది డబ్ల్యూపిఐ ఇండెక్సెస్ అంటే, ఎస్, హూ రిలీజెస్ ఫ్రెండ్స్? ఎకనామిక్ అడ్వైజర్. ఓకే, ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ దిస్ డబ్ల్యూపిఐ డిపార్ట్మెంట్ ఆఫ్ మనకి ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రియల్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. సో ఇక్కడ మనకి డిజిటల్ మోనోపోలీస్ని కర్ప్ చేయడానికి ఎంతమంది ఫ్రెండ్స్? ఇక్కడ కమిటీ మెంబర్స్ 9 మెంబర్స్. ఒక్కసారి మనం రిపీటెడ్గా ఆ 9 మెంబర్స్ చూసేద్దాం. వన్ సెకండ్. ఎస్, ద 9-మెంబర్ కమిటీ ఆన్ ఓపెన్ నెట్వర్క్ ఆఫ్ డిజిటల్ కామర్స్ ఓఎన్డిసి అంటాం విల్ అడ్వైజ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆన్ మెజర్స్ నీడెడ్ టు డిజిటైజ్ ది ఎంటైర్ వాల్యూ చైన్, స్టాండర్డైజ్ ఆపరేషన్, ప్రమోషన్ ఆఫ్ ఇంక్లూజివ్ సప్లైస్. అంటే ఒక టైప్ ఆఫ్ ఏకత్వం తేకుండా, ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ ఒక్కటే ఫ్లాష్ సేల్స్ నడుపుతాయి, అలాంటివి చేయకూడదని. అలాగే మనకి ఫ్లిప్కార్ట్ ఫ్లాష్ సేల్స్ ఈ మధ్య ఆపేశారు అవన్నీ. సో ఫ్లాష్ సేల్స్ అనేవి ఇక్కడ కూడా సుప్రీంకోర్టు అడ్డుకుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్లాష్ సేల్స్ అనేది ఉండకూడదు, సో దట్ దానివల్ల రీటైల్ షాపర్స్కి ఎక్కువగా నష్టం జరుగుతుందని మనకి తెలిసింది. సో ఇక్కడ డిపిఐఐటి సెట్స్ అప్ 9-మెంబర్ కమిటీ కదా. ఒక్కసారి మనం ఈ యొక్క పీడిఎఫ్ కూడా మీకు ఉంటుంది, ఒకసారి చూడండి. సో నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఇన్ఫోసిస్ ఎవరు? నందన్ నిలేకని ఆధ్వర్యంలో ఆర్ఎస్ శర్మ, అదిల్ జైలు, జినాలుబాయ్, అలాగే అంజలి బన్సల్, అరవింద్ గుప్తా, దిలీప్ అస్బే. చూడండి, దిలీప్ అస్బే నిన్న చూసాం మనం. ఎన్పిసిఐ మనం నిన్న కూడా చూసాం. ఇంకోటి ఎన్ఎస్డిఎల్ యొక్క చైర్మన్ ఎవరంటే సురేష్ శెట్టి, ఎన్ఎస్డిఎల్ ఈ గవర్నెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్. అలాగే ప్రవీణ్ కాందాల్వాల్ జనరల్ సెక్రటరీ ఆఫ్ కాన్ఫెడరేషన్ ఆఫ్ సిఏఐటి. అలాగే కుమార్ రాజగోపాలం సిఇఓ ఆఫ్ రిటైలర్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా.
సారీ 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 చిన్న మిస్టేక్ ఎస్ రాజోర్ పే పార్ట్నర్స్ విత్ మాస్ట్రో కార్డ్ టు లాంచ్ దిస్ మ్యాండేట్ హెచ్క్యూ సో ఇక్కడ మనకి ఏమైందంటే ఇట్ ఈస్ ఎ పేమెంట్ ఇంటర్ఫేస్ దట్ విల్ హెల్ప్ ది కార్డ్ ఇష్యూయింగ్ బ్యాంక్స్ టు ఎనేబుల్ రికరింగ్ పేమెంట్స్ ఫర్ దేర్ కస్టమర్స్ ఫ్రెండ్స్ సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మనకి డిపాజిట్స్ అంటే ఏంటి దెర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ డిపాజిట్స్ మనం డబ్బులు వేస్తే మనం డిపాజిట్స్ అంటాం సో ఇక్కడ ఈ డీడీ అనేది కాసా రేషియో సిఏ అలాగే మనకి కరెంట్ అకౌంట్ సేవింగ్స్ అకౌంట్ అలాగే టైం డిపాజిట్స్ అనేవి ఒక పర్టికులర్ టైంకి వేస్తాం మనం పర్టికులర్ టైం వరకు మనం డిపాజిట్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఫిక్స్డ్ డిపాజిట్ అయితే 7 మంత్స్ నుంచి మనం డిపాజిట్ చేయొచ్చు ఫిక్స్డ్గా 7 మంత్స్ అలాగే రికరింగ్ డిపాజిట్స్ అలాగే బల్క్ డిపాజిట్స్ ఇక్కడ రికరింగ్ డిపాజిట్స్ మీద మనకి క్వశ్చన్ అయితే వచ్చింది ఒక టాపిక్ రికరింగ్ డిపాజిట్స్ ఎప్పుడు పడితే అప్పుడు పేమెంట్ చేసుకునే అవకాశం కస్టమర్స్కి ఇచ్చింది ఫ్రెండ్స్ ఓకే అదేంటంటే రాజోర్ పే సో రాజోర్ పే ఫౌండేషన్ మనం గుర్తుపెట్టుకోవాలి 2013 రాజోర్ పే సీఈఓ ఎవరంటే హర్షిల్ మథుర్ మే 2014 రాజోర్ పే హెడ్ క్వార్టర్స్ లొకేషన్ బెంగళూరు అలాగే మాస్టర్ కార్డ్ హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్ యుఎస్ఏ ఫ్రెండ్స్ మనకి మాస్ట్రో కార్డ్స్ అనేవి వీసా కార్డ్స్ అనేవి మన ఇండియానే కాదు మనకి రూపే కార్డ్స్ అనేవి ఇండియావి రూపీ పేమెంట్ కార్డ్స్ అనేవి ఉండే కదా ఎన్పిసిఐ తయారు చేసిన రూపే కార్డ్స్ అనేవి కిసాన్ కార్డ్స్ ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం కిసాన్ కార్డ్స్ ఇవన్నీ రూపే కార్డ్స్తో తయారు చేసినవి సో అది ఒక మేజర్ స్టెప్ యాక్చువల్గా మనం చెప్పాలంటే డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ ద్వారా ఎన్పిసిఐ తయారు చేసింది రూపే కార్డ్స్ మాస్ట్రో కార్డ్ ప్రెసిడెంట్ ఎవరంటే మిచ్చెల్ మీ బ్యాచ్ సో ముఖ్యంగా దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే రాజోర్ పే మాస్టర్ కార్డ్ ఈ యొక్క మ్యాండేట్ హెచ్క్యూ అనేది స్టార్ట్ చేసింది సో వాట్ ఈస్ ద పర్పస్ ఏంటంటే సో ఇక్కడ మనకి కార్డ్ ఇష్యూయింగ్ అనే బ్యాంక్స్ ఉంటాయి కదా ఆ బ్యాంక్సే ఈ రికరింగ్ పేమెంట్స్ని కస్టమర్స్కి రికరింగ్ పేమెంట్స్ అవకాశం ఇస్తాయన్నమాట సో చాలా మట్టుకు బ్యాంక్స్ ఇప్పుడు ఇవ్వలేదు ఇప్పటి వరకు బట్ ఇప్పుడు నుంచి ఈ టూ టైప్స్ ఆఫ్ డిజిటల్ టెక్స్ రాజోర్ పే అలాగే మనకి మాస్ట్రో కార్డ్స్ రెండు కూడా ఇప్పుడు మ్యాండేట్ హెచ్క్యూ అనే ప్రోగ్రామ్ లాంచ్ చేసింది దీనివల్ల ఉపయోగం ఏంటంటే రికరింగ్ పేమెంట్స్ రికరింగ్ అంటే ఎన్నిసార్లు అయినా ఓకే పేమెంట్స్ అలాగే మనకి ఒలింపిక్ గోల్డ్ విన్నింగ్ హాకీ లెజెండ్ కేశవ్ దత్ పాసెస్ అవే సో వెరీ ఇంపార్టెంట్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫిగర్ ఇక్కడ మనకి చూస్తున్నాం ది ఇండియాస్ హిస్టారిక్ ఫీట్ 1948 ఒలింపిక్స్ మనకి బీట్ చేశారు బ్రిటన్తో ఆడినప్పుడు 4-0 గోల్స్తో అండ్ అట్ ది వెంబ్లీ స్టేడియం ఇన్ లండన్ టు విన్ ది ఫస్ట్ గోల్డ్ పోస్ట్ ఇండిపెండెన్స్ ఓకే సో 1948 ఒలింపిక్స్లో దత్ హ్యాడ్ టోటల్డ్ ఈస్ట్ ఆఫ్రికా అండర్ ద లీడర్షిప్ ఆఫ్ హాకీ విజార్డ్ మేజర్ ధ్యాన్ చంద్ అవార్డ్స్ కూడా ప్రకటిస్తారు మనకి సో ఇది ధ్యాన్ చంద్ స్క్వాడ్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పర్సన్ దత్ సో ఎప్పుడైనా ఇలాంటి పర్సన్ చనిపోతే మనకి కంపల్సరీ న్యూస్లో అయితే ఉంటుంది ఎగ్జామ్లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్ కొంచెం మనకి టైం సరిపోవట్లేదు కరెంట్ అఫైర్స్కి కొంచెం ఇంకా ఎక్కువ చెప్దాం అనుకుంటున్నాను బట్ టైం సరిపోవట్లేదు ఫ్రెండ్స్ చూద్దాం ఎన్ వేణుధర్ రెడ్డి టేక్స్ ఛార్జ్ యాజ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఏ ఆల్ ఇండియా రేడియో ఆల్ ఇండియా రేడియో ఎప్పుడు వచ్చింది మనకి 1936 అలాగే ఆల్ ఇండియా రేడియో హెడ్ క్వార్టర్స్ ఎక్కడ సంసద్ మార్గ్ న్యూఢిల్లీ ఓకే సో దీన్ని ప్రసార భారతి అని కూడా అంటాము ఒకప్పటిలో ప్రసార భారతి అనేవాళ్ళు కరెంట్లీ వర్కింగ్ యాజ్ అ ప్రిన్సిపల్ డీజీ ఆఫ్ న్యూస్ సర్వీస్ డివిజన్ ఆల్ ఇండియా రేడియో హ్యాస్ గివెన్ అడిషనల్ ఛార్జ్ ఆఫ్ ఎయిర్ అపాన్ ది అప్రూవల్ ఆఫ్ అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ది క్యాబినెట్ సో ఆల్ ఇండియా రేడియో అఫీషియల్లీ నోన్ యాజ్ 1957 నుంచి ఆకాశవాణి అంటాము ఓకే ఆకాశవాణి అని పిలుస్తాం సో 1957 నుంచి ఆకాశవాణి అంటున్నాం సో వేణుధర్ రెడ్డి సో వేణు అంటే ఎవరు ఫ్రెండ్స్ మనకి ఓకే సో ఎప్పుడు కూడా పాటలు పాడేవాడు కదా సో వేణుగోపాలుడు అంటాం కదా సో అలా గుర్తుపెట్టుకోండి మీకు ఆల్ ఇండియా రేడియో అంటే మనం పాటలు పాడేది కాబట్టి సో అలా లింకప్ చేసుకోండి ఆల్ ఇండియా రేడియో కొత్త ఛార్జ్ ఎవరు డైరెక్టర్ జనరల్ ఎవరు అంటే వేణుధర్ రెడ్డి నెక్స్ట్ వన్ ఇండియాస్ ఆర్మీ ఇనాగ్రేట్స్ వార్ మెమోరియల్ ఆఫ్ క్యాపిటల్ గురిందర్ సింగ్ సురి ఆన్ ద ఒకేషన్ ఆఫ్ బర్త్డే ఆఫ్ క్యాపిటల్ గురిందర్ సింగ్ సురి హూ డైడ్ డ్యూరింగ్ ద ఆపరేషన్ బిర్సా ముండా సారీ పొద్దు అడుగుతాడు ఆపరేషన్ బిర్సా ముండా ఎప్పుడు జరిగింది 1998 1999 2001 ఇలా క్వశ్చన్స్ అడుగుతారు సో 1999 ఓకే ద ఇండియన్ ఆర్మీ ఇనాగ్రేటెడ్ ఎ వార్ మెమోరియల్ ఇన్ సెరమోనీ మెమోరీ ఆఫ్ క్యాప్టెన్ గుల్మూర్ నియర్ ది లైన్ ఆఫ్ కంట్రోల్ ఎల్ఓసి లెఫ్టినెంట్ కలనల్ తేజ్ ప్రకాష్ సింగ్ సురి ఫాదర్ ఆఫ్ కెప్టెన్ గురిందర్ సింగ్ సో ఇవన్నీ కూడా మనకు పార్టిసిపేట్ చేశారు ప్రజెంట్ అయ్యారు ఆ టైంలో కాబట్టి ముఖ్యంగా మనకి ఏంటంటే ఇండియన్ ఆర్మీ ఈ వార్ మెమోరియల్ ఆఫ్ కెప్టెన్ గురిందర్ సింగ్ సురి గురించి అడుగుతుంది ఫ్రెండ్స్ ఎవరు అతను అంటే ది ఆపరేషన్ బిర్సా ముండా 1999లో వీర మరణం పొందిన వ్యక్తి ఓకే ఆన్ ది ఒకేషన్ ఆఫ్ బర్త్ ఆఫ్ కెప్టెన్ గురిందర్ సింగ్ సో ఈ యొక్క మెమోరియల్ వార్ అనేది కట్టారు ఎక్కడంటే మనకి లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర గుల్మార్గ్ ఏరియా లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర సో వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ ముంబై పూణే టు హోస్ట్ 2022 ఉమెన్స్ ఏషియా కప్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఉమెన్స్ ఏషియా కప్ ఇన్ ఇండియా విల్ బీ హెల్డ్ ఇన్ ముంబై అండ్ పూణే ఆఫ్టర్ ఏషియన్ ఫుట్బాల్ కాన్ఫెడరేషన్ డ్రాప్డ్ భువనేశ్వర్ అండ్ అహ్మదాబాద్
భువనేశ్వర్ అహ్మదాబాద్ దగ్గర చేయాల్సింది. ఇప్పుడు ఈ యొక్క ముంబై పూణేలో జరగబోతుంది. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్, ఒకసారి మీరు చూడండి. ఏఎఫ్సి ఉమెన్స్ ఏషియా కప్ ఎప్పుడంటే మనకి జనవరి ట్వంటీ నుంచి ఫిబ్రవరి 6th 2022 వరకు జరగనుంది. ఓకే, వెరీ ఇంపార్టెంట్, పూణే అలాగే ముంబైలో. ఎస్, నెక్స్ట్ వన్. సో కౌశిక్ బసు అవార్డెడ్ ప్రెస్టీజియస్ హంబోల్ట్ రీసెర్చ్ అవార్డ్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అవార్డ్స్ అనేవి, పోస్టమస్ అనేవి, ఓకే, అపాయింట్మెంట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతిరోజు కూడా. ద అవార్డ్ హ్యాస్ వాజ్ కాన్ఫర్డ్ ఆన్ హిమ్ బై ప్రొఫెసర్ డాక్టర్ హనాస్ బర్నార్డ్ షాంఫర్ ఆఫ్ బెసిరియస్ లా స్కూల్ ఇన్ హంబర్గ్, జర్మనీ. సో ఇలా అడుగుతాడు ఫ్రెండ్స్, బెసిరియస్ లా స్కూల్ ఎక్కడ ఉంది అంటాడు మనకి, హ్యాంబర్గ్ జర్మనీ. ఓకే, సో అలాగే మనకి ఈ యొక్క కౌశిక్ బసు రీసెంట్గా న్యూస్లో ఉన్నారు, దేనికి సంబంధించిన వాళ్ళు అంటే మనకి అలా కూడా అడుగుతారు. సో ఈజ్ ఎ ప్రొఫెసర్, సో ఇన్ ప్రొఫెసర్ డాక్టర్ హ్యాన్స్ బ్రాండ్ షెఫర్ ఆఫ్ బెసిరియస్ లా స్కూల్ ఇన్ జర్మనీ, జర్మనీలో ఇచ్చారు. సో ఇతను ఒక ఫార్మర్ చీఫ్ ఎకనామిస్ట్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్. బసు ఈజ్ ఎ కరెంట్లీ ఏ ప్రొఫెసర్ ఆఫ్ ఎకనామిక్స్ అట్ కార్నల్ యూనివర్సిటీ. ఓకే, సో అలాగే ఇతను బసు పద్మభూషణ్ 3rd highest సివిలియన్ అవార్డు కూడా గెలుచుకున్నారు. సో మనకి ఎకనామిక్ అడ్వైజర్గా కూడా పనిచేశారు 2009 నుంచి 2012కి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాస్కి ఎకనామిక్ అడ్వైజర్గా కూడా పనిచేశారు. ఓకే, వెరీ ఇంపార్టెంట్ కౌశిక్ బసు అవార్డ్ దిస్ హంబోల్ట్ రీసెర్చ్ అవార్డ్. ఓకే, ఎస్, నెక్స్ట్ వన్. డిఎంఆర్సీ ఢిల్లీ మెట్రో రైల్వే కార్పొరేషన్ లాంచెస్ ఇండియాస్ ఫస్ట్ యూపీఐ బేస్డ్ క్యాష్లెస్ పార్కింగ్. ఇలాంటి ఫస్ట్ అనేవి చాలా ఇంపార్టెంట్, ఫస్ట్ న్యూసెస్ అనేవి ఇంపార్టెంట్. ద ఫెసిలిటీ వాజ్ లాంచ్డ్ అట్ ది కాశ్మీరీ గేట్ మెట్రో స్టేషన్. ఓకే, సో ఎక్కడ అడుగుతాడు, కాశ్మీరీ గేట్ మెట్రో స్టేషన్ ఎక్కడ అంటే ఢిల్లీ గుర్తుపెట్టుకోండి, కాశ్మీర్ కాదు. ఇది మనకి ఫెసిలిటేట్ అకామిడేట్ 55 4-wheelers అలాగే 175 2-wheelers ఒకేసారి అకామిడేట్ చేయగలదంట. ద ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అండ్ పేమెంట్ ఆఫ్ 4-wheelers కెన్ డన్ త్రూ ఫాస్ట్ ట్యాగ్. ఓకే, సో ఫాస్ట్ ట్యాగ్స్ గురించి తెలుసు కదా, RFID టెక్నాలజీ ద్వారా మనకి ఈ యొక్క టెక్నాలజీ, దీని వెనకాతల ప్రిన్సిపల్ ఏంటంటే RFID. ఓకే, దీన్ని ఫాస్ట్ ట్యాగ్స్ యొక్క వెనకాతల ప్రిన్సిపల్ ఏంటంటే నడుస్తుంది రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్. ఓకే, నెక్స్ట్ వన్. ఇండియన్ ఆర్మీ నేమ్స్ ది ఫైరింగ్ రేంజ్ ఆఫ్టర్ విద్యా బాలన్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ అచీవ్మెంట్ ఇక్కడ. సో మనకి ఇండియన్ ఆర్మీ హ్యాస్ నేమ్డ్ ఆన్ ఇట్స్ ఫైరింగ్ రేంజెస్, కాశ్మీర్లో ఉన్న ఫైరింగ్ రేంజెస్కి విద్యా బాలన్ పేరు పెట్టుకుంది, బాలీవుడ్ యాక్ట్రెస్ విద్యా బాలన్. ఎందుకంటే విద్యా బాలన్ ఫైరింగ్ రేంజ్ సిచ్యువేటెడ్ అట్ గుల్మర్గ్ ఇన్ ది బారాముల్లా డిస్ట్రిక్ట్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్. ద డిసిషన్ వాజ్ టేకెన్ ఇన్ రికగ్నైజేషన్ ఆఫ్ హెర్ కాంట్రిబ్యూషన్ టు ఇండియన్ సినిమా. ఎర్లియర్ ఇన్ ద ఇయర్ ద యాక్ట్రెస్ అండ్ హెర్ హస్బెండ్ సిద్ధార్థ రాయ్ కపూర్ హ్యాస్ అటెండెడ్ ది గుల్మర్గ్ వింటర్ ఫెస్టివల్ ఆర్గనైజ్డ్ బై ది ఇండియన్ ఆర్మీ. సో గుల్మర్గ్ వింటర్ ఫెస్టివల్లో మనకి ఈవిడ అలాగే ఈవిడ హస్బెండ్ పార్టిసిపేట్ చేశారు. ఓకే, సో ఇక్కడ మనకి ఇండియన్ సినిమాకి గాను, కాంట్రిబ్యూషన్ టు ఇండియన్ సినిమాకి గాను ఇండియన్ ఆర్మీ నేమ్స్ దిస్ ఫైరింగ్ రేంజ్ ఆఫ్టర్ విద్యా బాలన్. ఓకే, ఎస్, నెక్స్ట్ వన్. కొన్ని న్యూస్ పేపర్స్ చూద్దాం, జూలై 9th జరిగిన ఇంపార్టెంట్ న్యూస్ పేపర్స్ ఈరోజు. జొమాటో ప్లాన్స్ 93575 crores ఐపీఓ ఐస్ గ్రాసరీ. సో మనకి ఐపీఓ అంటే ఏంటి, ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ టోటలింగ్ 9375 crores. పూల్ ఆఫ్ ఫండ్స్ని పూల్ ఆఫ్ ఫండ్స్ అంటుంది దీన్ని. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా న్యూస్ పేపర్లు వస్తాయి. ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ జొమాటో రైజ్ చేద్దామనుకుంటుంది మనీ. రైజ్ అంటే ఏంటి, మన నుంచి తీసుకోవడానికి చూస్తుంది, మన నుంచి. ఓకే, సో మన నుంచి తీసుకుంటే అది పబ్లిక్ సెక్టర్ అంటాం, పబ్లిక్ లిమిటెడ్ అంటాం, సారీ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అంటాం. ఓకే, సో ఇది మనం గుర్తుపెట్టుకోండి, ఇది న్యూస్లో ఉంది. అలాగే నెక్స్ట్ వన్, ఫైనాన్స్ మినిస్టర్ రిలీజెస్ దిస్ 9871 crores గ్రాంట్ టు 17 states. ఇప్పుడే చూసాం. ఓకే, సో మనకి ఎంత ఫ్రెండ్స్ ఇప్పటివరకు 9787 టు 17 states. సో ఇది పోస్ట్ డివల్యూషన్ రెవెన్యూ డెఫిసిట్ అంటాం, PDRD అంటాం. ఓకే, సో ఇక్కడ మనకి ఇట్ హ్యాస్ రిలీజ్డ్ ది ఫోర్త్ మంత్లీ ఇన్స్టాల్మెంట్గా 9000. ఇప్పటి వరకు 4 installments క్లియర్ చేసింది. సో 1939,000 టు ఆల్ స్టేట్స్. సో అకార్డింగ్ టు 275 ఆర్టికల్. అలాగే ప్రెసిడెంట్ కిల్లింగ్ పుషెస్ హైతీ ఇన్ టు ఫర్దర్ టర్మాయిల్. ఓకే, సో ఇంటరిమ్ ప్రెసిడెంట్ క్లాడ్ జోసెఫ్ ఈజ్ నౌ ఇన్ ఛార్జ్. సో ఇలా కూడా అడుగుతారు మనకి. సో హూ ఇస్ ద హైతీస్ 53-year-old ప్రెసిడెంట్ అంటే మనకి జోవియన్ మౌసీ. ఓకే, సో గన్మన్ చంపడం జరిగింది. అలాగే మనకి క్యాబినెట్ ఓకే 23,123 crore ఎయిడ్ ప్యాకేజ్, ఫండింగ్ విల్ హెల్ప్ సెటప్ 20,000 ఎడిషనల్ ICU బెడ్స్. సో ఇక్కడ మనకి క్వశ్చన్ ఏంటంటే ఎందుకు ఇచ్చానంటే ఫ్రెండ్స్ ఈ ఆర్టికల్, సో ఇక్కడ ఫిజికల్ స్టిములస్ అంటాం దీన్ని, స్టిములస్ అంటాం, స్టిములస్ ప్యాకేజ్. అలాగే దీన్ని బెయిలౌట్ ప్యాకేజ్ అని కూడా అంటాం. ఓకే, సింపుల్గా క్యాబినెట్ ఏం చేసిందంటే 23,000 crores ప్యాకేజ్ని ఈ యొక్క హెల్త్ సెక్టర్ మీద
డెవలప్ చేద్దామని చూస్తుంది. హెల్త్ సిస్టమ్ని, హెల్త్ డెవలప్ని, హెల్త్ క్వాలిటీ ఆఫ్ హెల్త్ ఇద్దామని చూస్తుంది ఫ్యూచర్లో ఇటువంటివి రాకుండా. ఓకే, కోవిడ్ సమయాల్లో ఇటువంటివి రాకుండా. సో ఇక్కడ మీకు చదువుతుంటే, మీరు ఈ ఆర్టికల్ చదివితే, మీకు ఇక్కడ చదివినప్పుడల్లా మనకి క్యాబినెట్ అప్రూవ్డ్ ద సెకండ్ ఫేజ్ ఆఫ్ ప్యాకేజ్, హెల్త్ మినిస్టర్ మన్సుఖ్ మాండవియా అని వస్తుంది కదా. సో అప్పుడు మీకు అలా కంటిన్యూగా చదువుతున్నప్పుడు రివిజన్ అయిపోతుంది. దెర్ ఇస్ నో బట్టి పట్టడం, బట్టి పడడం అక్కర్లేదు. ఓకే, సో ఎప్పుడైనా ఆర్టికల్స్ చదువుతున్నప్పుడు మధ్యలో మనకి స్టాటిక్ బిట్స్ కవర్ అయిపోతాయి ఫ్రెండ్స్. అందుకనే ఎప్పుడు కూడా ఆర్టికల్స్ చదువుతూనే ఉండాలి. ఓకే, ఎస్. అలాగే యాక్షన్ ప్లాన్ కమింగ్ ఆన్ మేకదాత్. ఓకే సారీ, ఇది కంప్లీట్ అయిపోయిందన్నా. సో దట్స్ ఇట్ గైస్. సో టుడేస్ ఎండ్ ఆఫ్ ది స్టోరీ. సో మీరు ఎవరైనా మెగా ప్యాకేజ్ తీసుకోవాలనుకుంటే మెగా ప్యాకేజ్ తీసుకోండి. సో ఎందుకంటే మనకి అన్ని ఎగ్జామ్స్కి ఒకేసారి ప్రిపేర్ అయ్యే ఒకే ఒక ప్లాట్ఫామ్ ఏది అంటే మనకి అడ్డా 247 మెగా ప్యాకేజ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదే విధంగా మనం ప్రతిరోజు కలిసి మనం ఇంకా స్కీమ్స్ కూడా మనం యాడ్ చేసుకుంటూ మనం చెప్పుకుంటూ వెళ్దాం. సో కొత్త కొత్తగా మనం కరెంట్ అఫైర్స్ అనేది చెప్పుకుంటూ వెళ్దాం. సో థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. హ్యావ్ ఎ నైస్ డే. Don't forget 24/7 channel. Download app. Don't forget to like, share and subscribe our 24/7 channel. Also download our 24/7 app. Don't forget to